క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి, అలాంటిదే ఇది కూడా. ఈ ఏడాది స్టార్ట్ అయిన సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జైంట్స్ టీంకి చెందిన కైల్ మేర్స్ ఒక వింతైన రికార్డుని క్రియేట్ చేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో తను ఆడిన మొదటి బంతికే కైల్ మేర్స్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో అతను బౌలింగ్ చేసినప్పుడు తను వేసిన మొదటి బాల్కి వికెట్ను పడగొట్టాడు. దీంతో ఒక మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అవడంతో పాటు ఫస్ట్ బాల్కి వేరే బ్యాట్స్మెన్ అవుట్ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా కైల్ మేర్స్ నిలిచాడు. బట్ ఎనివే ఈ వింతైన రికార్డ్ ఈ మ్యాచ్లో డర్బన్ టీం ఓడిపోకుండా చేయలేకపోయింది.